రైట్ బుల్టన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక రేవంత్ సర్కారు మొత్తానికైతే మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన చేపట్టింది. దీనికి శ్రీకారం చుట్టగా ఇక దీనికి సంబంధించిన మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లకు అయితే మార్కు వేసే దిశగా సర్వే చేపడుతోంది. మూసీ పరివాహక పరిసర ప్రాంతాల్లోనూ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అధికారులను అయితే మొత్తానికి సంబంధించిన అక్కడున్న ప్రాంతం వాళ్ళైతే అడ్డుకుంటున్నారు. సర్వే నేపథ్యంతోనే అడ్డుకుంటున్న ఇక అడ్డుపడుతున్న మూసీ పరివాహక ప్రాంతాలు అధికారులను అయితే వారు ఇంటి గడప కూడా తొక్కనియకుండా చేస్తున్నారు. కానీ అప్పుడు భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ సర్వే కొనసాగిస్తూనే ఉన్నారు అధికారులు. అధికారులను అడ్డుకుంటున్నారు స్థానికులు. అయినప్పటికీ కూడా ఈ సర్వే మాత్రం ఇలాగే కొనసాగుతుంది అన్నట్టుగా అధికారులు ముందుకు దూసుకొని వెళ్తున్నారు. ఇళ్లకు మార్కింగ్ వేయకుండా మొత్తానికైతే అక్కడున్న పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం అడ్డుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యరాజు అందిస్తారు. సత్యరాజు చెప్పండి, ఇక మూసీ పరివాహక ప్రాంతంలోనూ అక్కడున్న ప్రజలు మాత్రం అధికారులను సర్వే చేయకుండా అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం అంటే ఇదే మూసీ పరివాహక ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపట్టింది ప్రభుత్వం. అందుకు సంబంధించి రెండు రోజుల కింద అధికారులు సర్వే చేపట్టారు. మొత్తం 55 కిలోమీటర్లు ఏదైతే ఉందో నాగోల్ నుంచి నార్సింగ్ వరకు ఏదైతే 55 కిలోమీటర్ల పరిధిలో పండుగల ఆక్రమణ వీటిని తొలగించేందుకు, అదేవిధంగా వారి పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పింది. ఇందుకు సంబంధించి 17 ఇళ్లను కూడా వారికి అందజేస్తామని చెప్పింది. ఎవరైతే ఖాళీ చేస్తారో శనివారం కానీ ఆదివారం కానీ కూల్చి పరమతి రెండు రోజుల కింద ఏదైతే నిన్న పొద్దున్న రెడ్ మార్క్ అంటే రోడ్డు రివర్ బోర్డు పేరు రెడ్ మార్క్ స్టార్ట్ చేశారు. ఎవరైతే రివర్ బెడ్ ప్రాంతంలో ఉన్నారో 3 దశల్లో ఈ ఆక్రమణ తొలగించేందుకు అయితే నిర్ణయం తీసుకున్న ముందుగా ఆ రివర్ బెడ్ ప్రాంతంలో ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో 2133 రివర్ బెడ్ లో ఉన్నాయి వాటిని తొలగించిన తర్వాత బఫర్ జోన్ తీస్తారు. ఆ తర్వాత ప్రైవేట్ ఆక్రమణ తొలగించేందుకు అయితే ప్రణాళిక రూపొందించుకుని అధికారులు అయితే వస్తున్నారు. రెవెన్యూ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండి అధికారులు అయితే ఈ రివర్ బెడ్ పేరు రెడ్ మార్క్ వేస్తున్నారు. అయితే రివర్ బెడ్ పేరు రెడ్ మార్క్ వేసేందుకు వచ్చిన అధికారులు ఎవరైతే ఉంటారో రెవెన్యూ చెప్పేది పట్ల స్థానికులు అయితే సరిబాటు చేస్తున్నారు. మొత్తం ఎక్కడైతే పాత బస్సులు కావచ్చు, లంగర్ హౌస్ ప్రాంతాలు కావచ్చు, ఉప్పల ప్రాంతాలు కావచ్చు, మూసీ పరివాహక ప్రాంతం ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే ఆక్రమణ గుర్తించారో 3 నెలలుగా గత సర్వే జరుగుతూ వస్తుంది. మూసీ పరివాహక ప్రాంతాలు ఎంత ఎన్ని ఆక్రమణలు ఉన్నాయి, వీటి వల్ల ఎంత లాభం ఉంది, ఒకవేళ సుందరీకరణ చేపడితే మనకి ఎంత భారం అవసరం పడుతుందని చెప్పి 3 నెలల నుంచి కలెక్టర్లు సర్వే చేస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది సర్వే చేసి ఇప్పటికే నివాదికులు సమర్పించారు. మొదటిసారిగా రివర్ బెడ్ ప్రాంతంలో ఏ అక్రమాలు వాటిని తొలగించడం భాగంగానే నిన్న రెడ్ మార్క్ వేయడం ప్రారంభించారు. రెడ్ మార్క్ ఏదైతే వేస్తున్నారో వారి పిల్లలు స్థానికులు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం కొత్తపేట మార్చిన ఎరువుల వినాయకర ప్రాంతంలో ఉన్నాం. ఆ ప్రాంతంలో అయితే రెవెన్యూ సిబ్బంది మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. రెండో రోజు ఏదైతే రెడ్ మార్క్ వేయడం ప్రారంభించారో వారిని అందరూ తిప్పికొడుతున్న పరిస్థితి. స్థానిక నాయకులు కూడా వారికి మద్దతు పలుకుతారు. ఇప్పుడే ఆ మర్కజీ ఎంపీ రాజేంద్ర ఈటల రాజేంద్ర కూడా వచ్చి ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వారు ఇల్లు ఖాళీ చేయక్కర్లేదు, ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉండాలి, పాతిక 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు కాబట్టి కదలాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైంది, పేదల కష్టాలు భర్తించుకోవడంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ సామారంగారెడ్డి, అదేవిధంగా స్థానిక నాయకులు కొంతమంది అయితే స్థానికులకు మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరియు ఎక్కడికి అక్కడ రెడ్ మార్క్ వేయకుండా ఒకవేళ నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వేసిన ఇల్లు ఏవైతే ప్రాంతాల్లో వాటిని పూర్తిగా తొలగించిన పరిస్థితి కనబడుతుంది, వాటిని చెరిపేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కూడా రెడ్ మార్క్ వేసే ఎవరైతే వస్తారో వారిని పూర్తిగా తొలగించారు. కొంతమంది అంటే దాదాపు 12 వేల మందికి ఇల్లు ఇస్తామని చెప్పారు. వాటిలో కొంతమంది అయితే 2133 మంది రివర్ బెడ్ ప్రాంతాల్లో ఉన్నారు. అదేవిధంగా బఫర్ జోన్ ప్రాంతాల్లో కొంతమంది ఉన్నారు. ప్రస్తుతానికి అయితే రివర్ బెడ్ ప్రాంతంలో ఉన్న కొంతమందిలో కేవలం నిన్న ఖాళీ చేసిన వాటిలో 12 మంది మాత్రం ఉన్నారు. వారికి కూడా మేడ్చల్ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ లేఅవుట్ చేసిన పరిస్థితి ఉంది. మిగిలిన వారు కూడా ఎక్కడ కదలము, ఇక్కడే ఉంటాము, చావైనా రేవైనా సొంత ఊళ్ళో ఆస్తులు అమ్ముకొని పొలాలు అమ్ముకొని తీసుకొచ్చాము, చిట్టీలు కట్టుకొని సొంత పైసా కొడబడి ఇల్లు కట్టుకున్నాము, అప్పుడు కట్టుకున్నప్పుడు అన్ని అనుమతులు తీసుకునే కట్టాము. ప్రభుత్వ శాఖ ఏదైతే విద్యుత్ కావచ్చు కావచ్చు. సత్యరాజు, అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మూసీ పరివాహక ప్రాంత ప్రజలు మాత్రము ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు నమ్మకుండా ఎందుకు వీళ్ళు సర్వే అధికారులను అడ్డుకుంటున్నారు? అక్కడే వివరం చెలరేగింది. ఎక్కడైతే తాము కట్టుకున్న ఇల్లు అయితే కోట్ల రూపాయలు ఉంటుంది, లక్షలు అంటే 50 లక్షల పైన కోట్ల రూపాయలు ఉంటుంది. వీరు ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్ 3 లక్షలు కూడా ఉండదు. అది కూడా 3 కుటుంబాలు ఉంటాం. ఇది మేము ఊర్లలో పొలాలు అమ్మిన తర్వాత చిట్లు కట్టుకుని పైసా కూడబెట్టుకుని రోజువారీ కూలీలు కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, వారంతా కష్టపడి సంపాదించుకుని ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు అవి ఆ ఏదైతే ఇల్లు కట్టుకున్నారో ఆ ప్రాంతాల్లో అన్ని అనుమతులు తీసుకునే కట్టుకున్నాము. ఆ మున్సిపల్ కానీ రెవెన్యూ కానీ ఆ తర్వాత
వాటర్ బోర్డు కానీ జిహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ కానీ అన్ని అనుమతి తీసుకునేటప్పుడు ప్రతి సంవత్సరం పన్నులు కూడా చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు ముందు అనుమతులు ఇచ్చిన తర్వాత ఈ లేఅవుట్లు వేసిన తర్వాత లేఅవుట్ వేసేటప్పుడే అనుమతి లేకుండా ఇది రివర్ బ్రిడ్జ్ ప్రాంతము, తర్వాత బఫర్ జోన్ ప్రాంతము, ఎఫ్టీఎల్ ప్రాంతం అని చెప్పినట్టయితే తాము కొనుగోలు చేయం కదా, అప్పుడే ఆగిపోతాం కదా, వేరే చోట కొనుగోలు చేసేవాళ్ళం కదా. ఇప్పుడు కొనుగోలు చేసిన తర్వాత అవి రేట్లు పెరిగిన తర్వాత ఉన్న అన్ని అమ్ముకుని ఇక్కడ స్థిరపడిన తర్వాత నిన్నసరికి ఒక్కొక్క పమ్మంట ఎక్కడ పోతామని చెప్పేసి వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి స్థానికంగా మద్దతు కూడా పెరిగింది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి కదిలేదే లేదని వినాయక నగర్, మారుతినగర్ వాసులు అయితే, కొత్తపేట వాసులు అయితే కోరుకున్నారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో చాదరగారు మూసీనగర్ కావచ్చు, అలాగే లంగరోజ్ ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడికక్కడ తిరుగుబాటు వ్యక్తమవుతుంది. మరో వరసలపురంలో కూడా స్థానికులు తిరగబడుతున్నట్టు మనకు సమాచారం అందింది. ఎక్కడికక్కడ మూసి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ సుందరీకరణ పనులు చేసుకోండి. కాకపోతే ఇప్పుడు ఉన్నంత వరకు ఆ ఎవరిబిడ్డ ప్రాంతం ఏదైతే పేర్కొన్నారో ఆ ప్రాంతంలోనే చేసుకోండి. మిగిలిన ప్రాంతం ఏదైతే ప్లాట్లకు వదిలిచి తమకు అనుమతులు ఇచ్చి ఇల్లు కట్టుకున్నామో ఆ ప్రాంతాన్ని వదిలేయాలి. అక్కడి నుంచి కదిలేదు లేదని వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సతీరాజు, ఒకవైపు చూసుకుంటే ప్రత్యామ్నాయంతో పాటు పరిహారం కూడా తప్పకుండా చెల్లిస్తామని కూడా మనకు రేవంత్ సర్కార్ అయితే హామీ ఇచ్చింది. ఇంకోవైపు చూసుకున్నట్లయితే ప్రత్యామ్నాయం కల్పించిన తర్వాతనైనా సరే ఆ తర్వాత మేము ఇల్లు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కొంతమంది మాట్లాడినట్టు కూడా విన్నాము. దీనిపై అక్కడ ఉన్నవారు ఏమంటున్నారు? ఇంకా ఇప్పటిదాకా చూసినట్టే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే 15,000 కేటాయించినట్టు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 15,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే తమకు ఎవరైతే ముసి పర్వాహక ప్రాంతాల్లో నివసిస్తున్నారో, బార్డర్ రోడ్ బెడ్ ప్రాంతాల్లో కావచ్చు, బఫర్ జోన్లో కావచ్చు, ఎఫ్టీ ప్రాంతాల ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో కావచ్చు, వారికి ఇచ్చేందుకు అంగీకరిస్తున్న మిగతా నష్టపరిహారం ఏదైతే ఉందో అది లక్షల కోట్లలో ఉంటుంది. చాలా మంది పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు, 25 ఏళ్ల కింద స్థలాలు కొనుక్కొని ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాం, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి ఆ నష్టపరిహారం ఖచ్చితంగా అది కూడా కోట్లలో లక్షలు ఉంటుంది కాబట్టి అది చెల్లిస్తేనే ఇక్కడి నుంచి కదుతాం. ఆ నష్టపరిహారం పూర్తి స్థాయిలో ఏదైతే ఇక్కడ మార్కెట్లు నడుస్తుందో ఆ స్థాయి చెల్లించిన తర్వాత కదుతామని వారైతే స్పష్టంగా పడుకుని ప్రభుత్వం నుంచి అలాంటి హామీ ఏమి లేదు. ఇప్పటిదాకా డబుల్ బెడ్రూమ్ మాత్రమే పునరావాసం కింద వారు కల్పిస్తామని చెప్పారు. ఇప్పటిదాకా చూస్తున్నట్టు 12 కుటుంబాలు అయితే నిన్న ఆ మేడ్చల్ జిల్లా కదిలి అక్కడ కుటుంబాలు ఏర్పాట్లు చేస్తున్నట్టు అందుకోసం నియమించినట్టు తెలుస్తుంది. సతీరాజు, మరి అధికారులు వచ్చేసరికి వాళ్ళ సర్వేను ముందుకు అడుగులు వేస్తున్నారా, లేకపోతే అక్కడ ఉన్న వారు అడ్డుకోవడంతో వాళ్ళు వెనక్కి తిరిగే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎవరైతే రివర్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఆర్బీ పేరిట ఆర్బీఎక్స్ పేరిట మార్క్ చేస్తున్నారో ఆ వేసేందుకు వస్తున్న రెవెన్యూ సిబ్బంది కానీ జిహెచ్ఎంసీ సిబ్బంది వారిని అయితే ప్రజలు తరిమి కొడుతున్న పరిస్థితి. ఇప్పుడు మన విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు, రెడ్ మార్క్ వేయడానికి వచ్చిన అధికారుల మీద సిబ్బంది మీద స్థానికులు అయితే పెద్ద ఎత్తున తిరగబడుతున్న పరిస్థితి. మరికొన్ని చోట్ల అయితే ఇక్కడ వినాయక నగర్ ప్రాంతాల్లో అయితే ఒక కుటుంబం ఒంటిపై ఈరోజు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య కూడా పాల్పడిన సంఘటన చూసాము. ఇదే విధంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆందోళన ఉద్రిక్తలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు కానీ ఎల్లుండి కానీ కూల్చివేతలు ప్రారంభిస్తారని ప్రభుత్వం ప్రకటించినట్టు తెలుస్తుంది. ఒకవేళ కూల్చివేత కనుక వచ్చినట్టయితే తమ సవాలు మీదుగా ఇల్లు కూల్చివేయాలని చెప్పి స్థానిక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ సతీరాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.
మూసి పరిసర ప్రాంతాల్లోనూ ఉద్రిక్తత వాతావరణము చోటు చేసుకుంది. ఇక మొత్తానికైతే అధికారులు రెడ్ మార్క్ వేయడానికి ముందుకు అడుగులు వేగా అక్కడ ఉన్న పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీంతో అక్కడ పోలీసులు కూడా మోహరించారు. ఇక పోలీసులు బలగాలతోనే అక్కడ రెడ్ మార్క్ వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఈటల రాజేంద్ర కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడికి స్థానికులకైతే భరోసా కల్పిస్తూ రేవంత్ సర్కార్ ఇక ఉండదు అన్నట్టుగా మాట్లాడిన వ్యాఖ్యలు కూడా తెలుస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్ చెప్పండి. ఇక రోజా మూసి పరివాహక ప్రాంతంలో ఉదయం నుంచి ఉద్రిక్తమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మూసి పరివాహక ప్రాంతంలో అధికారులు సర్వే చేస్తున్న అధికారులను అడుగడుగున స్థానికులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అడుగడుగున నిరసనలు అదేవిధంగా అడ్డగింతలు కూడా కొనసాగుతున్నాయి. అధికారులతో వాగ్వాదాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అవసరమైతే ప్రాణాలు ఇస్తాం కానీ ఇక్కడ నుంచి ఇళ్లను వదిలేసి మాత్రం వెళ్లే పరిస్థితి లేదని కూడా మూసి పరివాహక ప్రాంతాలలో ఉన్న నివాస గృహాలలో ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎప్పుడు టెన్షన్ వాతావరణం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది మూసి పరివాహక ప్రాంతంలో. అయితే అధికారులు సర్వే చేసేందుకు వస్తున్న అధికారులను మాత్రం స్థానికులు అడ్డుకుంటున్నారు. అయితే వీటికి తోడుగా స్థానికంగా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా స్థానికంగా వాళ్లతో వాళ్ళకు మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ ఈ మూడు జిల్లాలకు సంబంధించిన మూసి పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఏకకాలంలో సర్వే చేపట్టారు. అయితే 26 బృందాలు మూసి వెంట ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించి ఆర్బిఎక్స్ అనే మార్క్ చేస్తున్నారు. ప్రతి ఇంటికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న ఈ నిర్మాణాలు అయితే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ఆర్బిఎక్స్ అని మార్క్ చేస్తున్నారు. అయితే తాజా సర్వేలో రివర్స్ బెడ్ గా గది గర్భంలో ఉన్న 2116 బఫర్ జోన్ లో మరో 7850 నిర్మాణాలతో ఉన్నట్లు కూడా అధికారుల లిస్ట్ లో తేలింది. అయితే ఇక్కడ మార్కింగ్ చేసిన అధికారులకు మాత్రం స్థానికులు భయభ్రాంతులకు స్థానికులతో అడ్డుకుంటున్నారు. అయితే మార్కింగ్ చేస్తున్న ఎవరైతే నివాస గృహాలు ఉన్న స్థానికులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాళ్ళతో అక్కడ ఈ టెన్షన్ వాతావరణం జరుగుతుంది. కొంతమంది స్థానికులు అయితే అధికారుల ముందే ఆత్మహత్యత్నానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎక్కువ సంఖ్యలో భారీగా పోలీస్ బలగాలను కూడా మోహరించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాల మధ్య రెవెన్యూ అధికారులు అక్కడ సర్వే నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలు మాత్రం అక్కడ స్థానికంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులకు భరోసా కల్పించారు. ఇక్కడ కూడా మీ వెంట ఉంటానని కూడా ఆయన స్థానికులకు భరోసా ఇవ్వడం జరిగింది. అయితే ఈటల రాజేందర్ మూసి పరివాహక ప్రాంతాల పరిశీలిస్తున్న సమయంలో స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి ఆయనకు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఏళ్ల నుంచి ఇల్లు నిర్మిస్తున్నారు, ఇళ్ళను నిర్మించుకొని జీవిస్తున్నాము, ఈ క్షణంలో మమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేశారంటే మేము ఎటుపోవాలని కూడా ఆయన తమ ఆవేదన తమ గోడును వెళ్ళబోసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఏదో మార్కింగ్ సంబంధించి ఉదయం నుంచి పరివాహక ప్రాంతంలోని చాదరగాట్ కావచ్చు, మిగతా ప్రాంతాలలో ఇవాళ మూసి పరివాహక ప్రాంతాల్లోని మిగతా ప్రాంతాలలో కూడా నిన్న కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇళ్లపై మార్కింగ్ చేశారు. ఇవాళ కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇళ్లను మార్కింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా ఇవాళ జరిగిన పరిస్థితులు చూస్తే ఉదయం నుంచి అధికారులు సర్వే చేయడానికి వెళ్తున్న అధికారులకు అడగడుగున నిరసన ఎదురవుతున్న పరిస్థితి మాత్రం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా లంగర్ హౌస్ ప్రాంతంలో కూడా ఎవరైతే మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు ఉన్నారో స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగుడి వల్ల ఆందోళన కూడా దిగిన పరిస్థితి మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఇవాళ ఉదయం నుంచి సర్వే నేపథ్యంలో మూసి పరివాహక ప్రాంతం అంతా అట్టుడుకుతుందని కూడా చెప్పొచ్చు. అయితే భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే కొనసాగుతుంది. అధికారులను స్థానికులు మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇళ్లకు మార్కింగ్ వేయకుండా అధికారులను అక్కడి నుంచి పంపించేస్తున్న పరిస్థితి కూడా మూసి పరివాహక ప్రాంతంలో చూస్తున్నాం. అయితే మూసి పరివాహక ప్రాంతంలో ఉద్రిక్తమైన పరిస్థితి మాత్రం ప్రస్తుతం నెలకొంది. ఒకవైపు ప్రజల ఆందోళనలతో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అయితే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన పరిధిలో 55 కిలోమీటర్ల మేరకు ఈ మూసి పరివాహక ప్రాంతం ఉంది. అయితే 55 కిలోమీటర్ల మేర మొత్తం 25 బృందాలు ఇవాళ ఈ సర్వేలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 25 బృందాలు మొత్తం మూసి పరివాహక ప్రాంతంలో 55 కిలోమీటర్ల అయితే పరిధిలో ఎఫ్టీఎల్ కానీ బఫర్స్ కానీ ఈ మూసి నదికి సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ల్యాండ్ లో ఎవరైతే భవనాలు నిర్మించారో భవనాలకు సంబంధించి మార్కింగ్ వేస్తూ వాళ్ళను మొత్తం మార్కింగ్ చేసే వాళ్ళను అందరినీ కూడా అక్కడ ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ మూసి రివర్ బెడ్ లెవెల్ లో 2116 ఇళ్లను తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే
ఈ ఇళ్లకు సంబంధించి ఇప్పటికీ కేవలం కొంతమంది మాత్రమే వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమైనప్పటికీ మిగతా ప్రాంతాలు మాత్రం కేవలం ఒక 12 ఇళ్లకు మాత్రమే అధికారులు తరలించేందుకు అక్కడ ఏర్పాట్లు చేశారు. కానీ మిగతా 2116 సంబంధించిన ఇళ్ళు అయితే ఉన్నాయో ఆ ఇళ్లన్నింటినీ కూడా ఖాళీ చేసేందుకు అధికారులు మార్కింగ్ వేసినప్పటికీ కూడా సహా అయితే మూసి పరివాహక ప్రాంతాలు మాత్రం కొంతమంది స్థానికులు అడ్డుకుంటున్న ప్రయత్నం కనిపిస్తుంది. అయితే ఆత్మహత్య యత్నాన్ని కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆసిఫ్, అయితే అక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి అయితే మన కళ్ళు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎంపీ ఈటల రాజేందర్ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ వారితో ముచ్చటి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం అక్కడైతే ప్రజలైతే గుమ్మిగుడి మరి తనకు వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇక్కడ అధిక మొత్తానికి తన ఈటల రాజేందర్ ఎలాంటివి వాళ్ళకు భరోసా కల్పించాడు, అదే విధంగా అధికారులతో కూడా ఏమైనా ముచ్చటించిన విషయం ఉన్నదా, ఏమైనా వాళ్ళతో మాట్లాడిన విషయాలు ఉన్నాయా? ప్రధానంగా ఇవాళ ఉదయము మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మూసి పరివాహక ప్రాంతంలోని మార్కింగ్ చేస్తున్న వినాయక్ నగర్, గణేష్ నగర్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. అయితే ప్రధానంగా ఆ ప్రాంతంలో ఈటల రాజేందర్ వచ్చిన ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆయనతో విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ టెక్స్టులు, జిహెచ్ఎంసీకి సంబంధించిన టెక్స్టులు కావచ్చు, పత్రాలు కావచ్చు, కరెంట్ బిల్లులు కావచ్చు, వీటి నల్లల బిల్లులు, వీటన్నింటినీ కూడా వాళ్ళు ముందు తమ ఈటల రాజేందర్ ముందు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీటన్నింటినీ కూడా ప్రభుత్వానికి టెక్స్టులు చెల్లించాం, అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇవ్వరు, ఈ రోజు మమ్మల్ని రోడ్డున పడేస్తుంది, మీరన్న రక్షించండి అని కూడా ఎంపీ ఈటల రాజేందర్ వాళ్ళు మొరపెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారికి స్పష్టంగా ఈటల రాజేందర్ మాత్రం స్పష్టంగా హామీ ఇచ్చారు, ఇక్కడ ఏ క్షణం జరిగినా మీకు అండగా నేను ఉంటానని కూడా ఆయన బాధితులకు, నిర్వాసితులకు హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అయితే ఈ అధికారులు అయితే మార్కింగ్ చేస్తున్న ప్రాంతాల్లో మాత్రం స్థానికులు మాత్రం తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో అడగడుగున ఈ మూసి పరవేగ ప్రాంతంలోని బస్ జిల్లాలో మాత్రం అడగడుగున హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందా అనే ఒక టెన్షన్ మాత్రం కనిపిస్తుంది. కానీ ఒకవైపు మూసి పరవేగ ప్రాంతంలో అధికారులు మార్కింగ్ చేస్తున్న ప్రాంతాలు ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో నివాసితులకు మాత్రం కంటి మీద కొనుకులు చేస్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నదంతా నిరుపేదలు, రోజు జీవనోపాధి పైన ఆధారపడే వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తరలిస్తే మా జీవనోపాధి ఏందని కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం గత 2 రోజుల నుంచి మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న నివాస గృహాలలో మాత్రం స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణంలో వచ్చి బుల్డోజర్లు తమ ఇళ్లను కూల్చేస్తాయన్న ఆందోళన మాత్రం అంతా క్లియర్ గా స్పష్టంగా ఆందోళన కనిపిస్తుంది రోజా. రైట్ ఆసిఫ్, అయితే ఇక్కడ ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ఈటల రాజేందర్ తో పాటు ఇంకెవరైనా అక్కడికి చేరుకున్నారా, అంటే స్థానిక లీడర్లు కానీ ఎవరైనా కూడా అక్కడ వారికి వచ్చి భరోసా కల్పించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఈటల రాజేందర్ తో పాటు స్థానికంగా ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధుల నాయకులు కూడా వస్తున్నారు. స్థానికుల ఏ నివాస గృహాలకు సంబంధించి ఇది ఇక్కడ తరలించదు కూడా స్థానికంగా ఉన్న నేతలు అధికారులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పైనుంచి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే తాము ఇక్కడ మార్కింగ్ వేయడానికి వచ్చామని కూడా అక్కడ స్థానికంగా వచ్చిన రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ఒక లిస్టు విడుదల చేసింది కాబట్టి ఆ లిస్టు ప్రకారమే ఆ ఇండ్లను మార్కింగ్ చేస్తున్నాం. ఎక్కడైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న ఇళ్లకు మాత్రం ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధి కాకుండా ఇళ్లను మాత్రం ఏమాత్రం మేము పట్టించుకు అక్కడ మార్కింగ్ వేయడం లేదని కూడా అధికారులు వైపు చెప్తున్నప్పుడు కూడా స్థానికులు ఎవరు కూడా అక్కడ వినే పరిస్థితి మాత్రం లేదు. అయితే ప్రభుత్వంపై కూడా స్థానికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్థానికంగా కాలనీ నివాసులు, ఏదైతే బస్తీవాసులు ఎవరైతే స్లమ్ ఏరియాలో ఆ ప్రాంతంలో అయితే నిర్మించారో వాళ్ళందరూ నిరుపేదలు కాబట్టి వాళ్ళందరూ కూడా తమ ఆవేదన మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అయితే అధికారులను మాత్రం మార్కింగ్ వేసేందుకు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పోలీస్ బలగాలతో అధికారులు పోలీస్ బలగాల సాయంతోనే వాళ్ళు మార్కింగ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ అధికారులు కూడా స్థానికులు చెప్తున్నారు ఇక్కడ నుంచి మీకు వేరే ప్రాంతానికి డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తున్నాం, అక్కడికి వెళ్ళాలని కూడా అధికారులకు చెప్తున్నప్పుడు కూడా అధికారులకు ఏమాత్రం వాళ్ళు సహకరించే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు రోజా. థ్యాంక్ యూ ఆసిఫ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.